హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే మజ్జిగ చారు రెసిపీ చూద్దాము ఈ మజ్జిగ చారు మనకు తెలియకుండానే మన బాడీకి నో బెనిఫిట్స్ని అందిస్తుంది ఎక్కువగా బిర్యానీ తిన్నప్పుడు వేడి చేస్తుందనే భయం లేకుండా ఈ మజ్జిగ చారుతో రెండు గరిట్ల మజ్జిగ చారుతో రెండు ముద్దలు అన్నం తిన్న వెంటనే బాడీ అంతా చలవ చేస్తుంది బిర్యానీ ఎఫెక్ట్ అనేది మన బాడీకి ఉండదు అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగ చారు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మన బాడీకి అందుతుంది మరి ఇంత మంచి మజ్జిగ చారుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈజీ వేలో నిన్నటి దినాన్ని మనం తినవలసిన పెరుగు మరుసటి రోజు అంటే ఈ రోజు కూడా ఉండిపోతే అలాంటి పెరుగును తీసుకోవాలి అంటే కొద్దిగా పులిసిన పెరుగుని తీసుకొని ఇలా ఒక పాత్రలోకి వేసుకోవాలి ఆ పాత్రలో మజ్జిగ కవ్వం ముందు భాగం ములిగే వరకు నీళ్ళను వేసుకొని చిక్కగా మజ్జిగని కొట్టుకోవాలి నేను చూపించిన పెరుగులో లేదు కాబట్టి వెన్న అనేది రాదు మజ్జిగ చారుకి మజ్జిగ పలచగా ఉండకుండా చిక్కగా ఉండాలి చిక్కగా ఉండే విధంగా చూసుకొని మజ్జిగ చిలుకుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మజ్జిగ చిక్కగా ఉండేలా చూసుకోండి అవసరం అనుకుంటే కొద్దిగా నీరుని యాడ్ చేసుకోవచ్చు ఇలా నీరు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ మజ్జిగలో తగినంత ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళ ఉప్పును వేస్తున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలను ఇలా మజ్జికి విరిపి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయడం వల్ల మజ్జిగలో బాగా ఊరి తినడానికి చాలా టేస్టీగా తయారవుతాయి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి మజ్జిగలో ఊరిన ఉల్లిపాయ చాలా రుచిగా ఉంటుంది ఈ ఉల్లిపాయ మజ్జిగలో వేయడం వల్ల మన బాడీకి ఎంతగానో చలవ చేస్తుంది ఇప్పుడు ఈ మూడు పదార్థాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మజ్జిగని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని కప్పు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పొట్టు పొట్టుమినప్పప్పు ఒక చెంచా వేసుకొని అర చెంచా ఆవాలు అరచెంచా జీలకర్ర మెదిపిన నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి అలాగే మూడు ఎండిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఈ పదార్థాలు వేసిన తర్వాత గరిటితో బాగా కలుపుకోవాలి మంటను మీడియం హీట్లో పెట్టుకొని గరిటతో బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వెల్లుల్లిని ఇలా గరిటితో మెదుపుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన తాలింపు అనేది మంచి వాసనతో మంచి రుచితో తయారవుతుంది ఈ మజ్జిగచారులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఈ మజ్జిగ చారు వల్ల మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా పెరుగుతుంది ఈ చారు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట చాలా చాలా మేలు చేస్తుంది ఈ చారు ఇలా మనం వేసిన పోపు బాగా వేగిన తర్వాత చివరలో కరివేపాకు నాలుగు రబ్బలను వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఒక చెంచా పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కవ్వంతో చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగిని ఈ పోపులో వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ ఈ మజ్జిగ చారు వల్ల మన బాడీకి ఫుల్ విటమిన్ బి అందుతుంది అలాగే మనము నీరసంగా ఉన్నప్పుడు ఈ మజ్జిగ చారుతో రెండు ముద్దలు తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మనకు వస్తుందన్నమాట వారంలో ఒకటి రెండు సార్లైనా ఈ చార్జ్ చేసుకుని తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా క్రమంగా పనిచేస్తుంది అంతేకాదండి ఈ చారు మన బాడీలో ఉన్న బోన్స్కి మన నోట్లో ఉన్న పళ్ళకి చాలా చాలా మేలు చేస్తుంది ఫుల్ కాల్షియంని అందిస్తుంది ఈ మజ్జిగ చారు మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మజ్జిగచారుని మీ ఫుడ్లో చేర్చుకుంటారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి